హోమోజీనియస్ మిక్సర్ సజాతీయ మిశ్రమం. ఇక్కడ సాల్ట్ వాటర్ని తీసుకొని కాంతిని ప్రసరింపచేసినప్పుడు ఉప్పు నీటిలో కాంతి మార్గం కనిపించదు. కారణం, ఉప్పు కణాలు కాంతిని పరిక్షేపణం అంటే స్కాటరింగ్ చేయలేవు. ఇక్కడ తక్కువ పరిమాణంలో ఉన్న ఉప్పు సొల్యూట్గాను ఎక్కువ పరిమాణంలో ఉన్న నీరు సాల్వెంట్ ద్రావణిగాను తీసుకుంటాం. ఎందుకు ఇలా పరిక్షేపణం చేయలేవంటే వీటి కణాల పరిమాణము 1 నానోమీటర్ కన్నా తక్కువగా ఉన్న కారణంగా కాంతిని పరిక్షేపణం చేయలేవు. ఇక్కడ ఉప్పు నీటిలో కాంతి యొక్క మార్గం కనిపించకపోవడాన్ని మనం గమనించవచ్చు. హెట్రోజీనియస్ మిక్సర్ విజాతీయ మిశ్రమంలో ఒక రకమైనటువంటి కొల్లాయిడ్ ద్రావణాన్ని తీసుకున్న, అంటే ఇక్కడ డెటాల్ ద్రావణాన్ని తీసుకున్న, దీని గుండా కాంతిని ప్రసరింపజేస్తే కాంతి మార్గం కనిపించును. ఇలా జరగడానికి కారణం డెటాల్ కణాలు కాంతి శక్తిని శోషించుకొని అంటే అబ్జార్బ్ చేసుకొని అందులో కొంత భాగాన్ని వివిధ దిశల్లో ఉద్గారం అంటే ఎమిషన్ చేయుటనే పరిక్షేపణం స్కాటరింగ్ అంటారు. ఇలా స్కాటరింగ్ జరగాలంటే కణాల పరిమాణం కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగినదిగా ఉండాలి. ఇక్కడ డెటాల్ కణాల పరిమాణము కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగినదిగా ఉంది, కావున స్కాటరింగ్ జరుగును. కొల్లాయిడ్ ద్రావణాల్లో తక్కువ పరిమాణంలో ఉన్న దానిని విక్షేపణ ప్రావస్థ, ఇక్కడ డెటాల్ కణాలు. ఎక్కువ పరిమాణంలో ఉన్నది విక్షేపణ యానకం అంటే ఇక్కడ నీరు. ఇక్కడ డెటాల్ కణాల పరిమాణం అంటే ఇది ఒక కొల్లాయిడ్ సొల్యూషన్ కాబట్టి వీటి కణాల పరిమాణం 1 నానోమీటర్ నుండి 100 నానోమీటర్ల మధ్య ఉండును. కొల్లాయిడ్ కణాలు చిన్నవి, వీటిని విడివిడిగా కంటితో చూడలేం, కానీ కాంతిని బాగా పరిక్షేపిస్తాయి, స్కాటర్ చేస్తాయి. నీటికి డెటాల్ కలిపిన ఇది ఒక కొల్లాయిడల్ సొల్యూషన్గా మారును. కొల్లాయిడల్ సొల్యూషన్ గుండా కాంతి ప్రసరించినప్పుడు దాని మార్గం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ విషయాన్ని స్పష్టంగా గమనించవచ్చు. ఈ ద్రావణాలు స్థిరమైనవి, వీటిని కదపకుండా ఉంచినా కానీ వీటి కణాలు అడుగు భాగానికి చేరవు. ఉప్పు నీటి గుండా కాంతి పరిక్షేపణం చెందకుండా కేవలము కొల్లాయిడల్ సొల్యూషన్ గుండా కాంతి పరిక్షేపణ చెందడాన్ని లేజర్ కాంతితో మరియు తెల్లని కాంతితో ఉపయోగించినప్పుడు ఈ విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించాం కదా పిల్లలు. మరో విజాతీయ మిశ్రమం సస్పెన్షన్ అనగా అవలంబనం. ఇక్కడ ఉదాహరణగా చాక్ పీస్ పొడి కలిపిన నీటిని తీసుకున్న, దీని గుండా కాంతిని ప్రసరింపజేస్తే మార్గం కనిపిస్తుంది. ఎందుకంటే వీటి కణాల పరిమాణం కొల్లాయిడ్ కణాల పరిమాణం కన్నా ఎక్కువగా ఉంటుంది, కావున ఎక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతిని స్కాటర్ అంటే పరిక్షేపణం చేయను. ఇక్కడ వీటి కణాల పరిమాణము కొల్లాయిడ్ కణాల పరిమాణం కన్నా ఎక్కువగా ఉంటుంది, అంటే 100 నానోమీటర్ కన్నా ఎక్కువగా ఉండడాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇలా కాసేపు ఈ అవలంబన ద్రావణాన్ని అలా ఉంచేస్తే ఈ శుద్ధ ముక్క యొక్క కణాలు అడుగు భాగానికి అవలంబనంగా అంటే సస్పెండెడ్గా క్రింది భాగానికి చేరును. ఇలా పూర్తిగా చేరిన తర్వాత ఇక కాంతి దీని గుండా పరిక్షేపణం అంటే స్కాటర్ కావు. ఇక్కడ చాక్ పీస్ పొడి అవలంబనంగా ఉంటుంది, అదే
ఇసుక కలిపిన నీళ్ళల్లో అయితే ఇసుక అవలంబనంగా కింది భాగానికి చేరును. ఇక్కడ బీకర్లో చాక్ పీస్ పొడి కలపడాన్ని గమనించవచ్చు. ఇలా కలిపి కాంతి పరీక్ష చేసిన ఉప్పు నీటి గుండా కాంతి మార్గం కనిపించడం లేదు, చాక్ పీస్ పొడి గుండా మార్గం కనిపిస్తుంది, అదేవిధంగా డెటాల్ ద్రావణం గుండా మార్గం కనిపిస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. తరగతి గదిలో ఇవేమీ లేకున్నా టిండాల్ ప్రభావాన్ని చూపే మార్గం ఇది. చాక్ పీస్ పొడిని తీసుకొని లేజర్ లైట్ వేసి ఊపిన ఆ గాలిలో చాక్ పీస్ పొడి కణాల వల్ల కాంతి స్పష్టంగా కనపడ్డాన్ని మనం పిల్లలకు చూపవచ్చు. అవలంబనాలు అస్థిరమైనవి, అంటే అన్స్టేబుల్. వీటిని వడపోత అంటే ఫిల్ట్రేషన్, తేర్చడం అంటే డికెంటేషన్ వంటి ప్రక్రియల ద్వారా ఈ మిశ్రమాల నుండి అనుఘటకాలను వేరు చేయవచ్చు. ఇక్కడ వడపోత కాగితంలో శుద్ధ పొడి మిగలడాన్ని స్పష్టంగా గమనించవచ్చు. కొల్లాయిడ్ ద్రావణాలను వడపోత అంటే ఫిల్ట్రేషన్, తేర్చడం అంటే డికెంటేషన్ వంటి ప్రక్రియల ద్వారా ఈ మిశ్రమాల నుండి దాని అనుఘటకాలు అంటే కంపోనెంట్స్ని వేరు చేయలేం. వీటిని వేరు చేయడానికి అపకేంద్రిత విధానం అంటే సెంట్రిఫ్యూగేషన్ టెక్నిక్ని ఉపయోగిస్తారు. ఇక్కడ ఫిల్టర్ పేపర్లో పోసిన డెటాల్ సొల్యూషన్ శుద్ధపొడిలాగా ఏమాత్రం ఫిల్టర్ పేపర్లో మిగలకుండా పూర్తిగా బీకర్లోకి చేరడాన్ని మనం గమనించవచ్చు. అంటే వడపోత ద్వారా వేరు చేయలేమని గుర్తించాలి. నిజ జీవితంలో టిండాల్ ప్రభావాన్ని ఇలా సూర్యుని కింద భాగంలో చారలుగా కాంతి కనిపించుట అనేది ఓ టిండాల్ ప్రభావం. అంటే ఆ భాగంలో కణాలు కాంతిని పరీక్షేపిస్తున్నాయి, అందువల్ల అలా చారలుగా కనిపిస్తాయి. ఇలా చీకటి గదిలో చీలిక నుండి వచ్చే సూర్యకాంతిలో కూడా టిండాల్ ప్రభావాన్ని మనం పరిశీలించవచ్చు. పరిక్షేపణం అనే భౌతిక విషయం ఇమిడి ఉన్న ప్రక్రియను వివరించడానికి టిండాల్ ప్రభావం అనే పేరు ఎందుకు పెట్టారంటే, ఐరిష్ దేశ భౌతిక శాస్త్రవేత్త జాన్ టిండాల్ ఈయన వాతావరణంలోని కణాలు కాంతిని ఎలా పరీక్షేపిస్తాయో వివరించాడు. ఈయన జ్ఞాపకార్థం ఈ దృగ్విషయానికి టిండాల్ ప్రభావం అని పేరు పెట్టడం జరిగింది.